లైటింగ్ కిదాంసానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు, శేఖర్ అందిస్తారు. శేఖర్ చెప్పండి, రాజభవన్ గత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికి ఉద్రిక్తత అంతా కూడా కొంత కూల్ అయిపోయింది. వచ్చినటువంటి నేతలందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు, అట్లాగే కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో మల్లు బట్టు విక్రమార్క, రేవంత్ రెడ్డి, మల్లు రవి, అంజన్ కుమార్ యాదవ్, అన్వేష్ రెడ్డి, అట్లాగే రవీందర్ రెడ్డి, ఇట్లా గీతారెడ్డి, రేణుకా చౌదరి, జగ్గారెడ్డి, చిన్నారెడ్డి వీళ్ళంతా అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతానికి కొంత కూల్ అయిపోయింది, ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ అయిపోయింది. అయితే ఈ చలో రాజ్భవన్ కార్యక్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొన్నటువంటి సందర్భంలో పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు వాగ్వాదం చోటు చేసుకుంది. బట్టి విక్రమార్క డీసీపీ, విజ్జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తో వాగ్వాదానికి దిగారు. డీసీపీ మీద కొంత నెట్టివేసేటువంటి ప్రయత్నం చేశారు. అట్లాగే రేణుకా చౌదరి ఎస్ఐ చొక్కా పట్టుకొని కొంత వాగ్వాదానికి దిగింది. అరెస్ట్ చేసేటువంటి సందర్భంలో మహిళా పోలీసులు లేకుండా మేల్ పోలీసులు ఎట్లా వచ్చి మహిళా నేతలను అరెస్ట్ చేస్తారంటూ వాగ్వాదానికి దిగింది. ఇట్లా జగ్గారెడ్డి కూడా పోలీసులతో వాగ్వాదం దిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే ప్రస్తుతానికి గొడవ అంతా కూడా సర్దుమగిగింది. రాజభవన్ రోడ్ అంతా కొంత ప్రశాంతంగానే ఉందని చెప్పుకోవచ్చు. నేతలందరినీ కొంతమందిని పంజాగుట్ట పిఎస్కి, మరికొంతమందిని గోషమాల పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ శేఖర్.